Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Vangaveeti Radha, ఎన్నికల క్షేత్రంలో ఉన్నట్ల లేనట్ల తాజా పరిణామాలు చూసిన తర్వాత జనాల్లో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. గన్నవరంలో పాదయాత్ర చేస్తున్న లోకేష్ తో వంగవీటి రాధ దాదాపు అర్ధగంట భేటీ అయ్యారు. వాళ్ళిద్దరి మధ్య ఏం చర్చలు జరిగాయో ఎవరికి తెలియదు. అంతకుముందు ఒకసారి పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు, తర్వాత నాదెండ్ల మనోహర్ తో సమావేశమయ్యారు, మధ్యలో కొడాలి నానితో కూడా సమావేశమయ్యారు. అన్ని పార్టీల వాళ్లల్లోనూ రాధాకు సన్నిహితులు ఉండవచ్చు, తప్పులేదు. కానీ రాబోయే ఎన్నికలలో పోటీ చేయాలని నిజంగానే రాధాకు ఉంటే చేయాల్సింది ఇది కాదు. ప్రతి పార్టీలోని నేతలను కలవడం వల్ల రాధాకు వచ్చే ఉపయోగం ఏంటో అర్థం కావడం లేదు. ఎందుకంటే ఏ పార్టీలో రాధ ఉన్నా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం అయితే రాదు. ఆ విషయం స్పష్టంగా తేలిపోయిన తర్వాత రాధ ఇంకా ఎందుకు అందరినీ కలుస్తున్నారో అర్థం కావడం లేదు. నిజానికి వంగవీటి అనే ఇంటి పేరుకున్న పాపులారిటీ, వంగవీటి రంగాకున్న బ్యాక్గ్రౌండ్కు పార్టీలే రాధ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉండాలి. అడిగిన నియోజకవర్గంలో పోటీ చేయడానికి టికెట్లు ఇవ్వడానికి పార్టీలో పోటీ పడుతూ ఉండాలి. అలాంటిది రాధ అందరి చుట్టూ తిరుగుతున్నా ఏ పార్టీ కూడా టికెట్ ఇవ్వడానికి ఇష్టపడడం లేదంటేనే రాధ స్థాయి ఏంటో అర్థమైపోతోంది. రాధ అడుగుతున్న విజయవాడ సెంట్రల్ టికెట్ ఇవ్వడం పార్టీలకు సాధ్యం కాదు. పార్టీలు ఇస్తామని చెప్పిన నియోజకవర్గాలలో పోటీ చేయడం రాధకు ఇష్టం ఉండదు. దాంతో రాధ రాజకీయ జీవితం 4 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్నట్లుగా ఉంది. అందుకనే రాధ వ్యవహారం ఉన్న చోట నుండి కదలకుండా అక్కడే స్తంభించిపోయింది. మరి ఈ విషయం రాధకు అర్థమవుతుందో లేదో తెలియడం లేదు. మద్దతుదారులు దగ్గర వాళ్ళు రాధకు వివరించి చెబుతున్నారో లేదో కూడా తెలియడం లేదు. జరుగుతున్నది చూస్తూ ఉంటే తన రాజకీయ భవిష్యత్తుపై రాధలో అసలు క్లారిటీ ఉందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాల్సిందే.